సువర్ణభూమి ఆధ్వర్యంలో చేపట్టిన అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర ఆధ్యాత్మిక శోభను పంచుకుంటూ సాగుతోంది. రాష్ట్రాలు దాటి మణికంఠుని సన్నిధానానికి చేరువవుతోంది. 26వ రోజు గుంజూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు స్వాములు. మధ్యాహ్నం శ్రీవిఘ్నపల్లిలో పడిపూజ నిర్వహిస్తారు. రాత్రికి హోసూరు చేరుకుంటారు. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. అయ్యప్ప స్వాముల మనోధైర్యం ముందు మైలురాళ్లు సైతం తలవంచుతున్నాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుణ్ణి శరణ వేడుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు స్వాములు. అలసట ఎరుగని ఆనందం స్వాముల కళ్లల్లో కనబడుతోంది. పొగమంచు చలిగాలులోనూ అయ్యప్ప నామాన్నే స్మరిస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. శరణుఘోషి చేస్తూ కాలినడకనగా శబరిమల దిశగా సాగిపోతున్నారు. సోమవారం ఉదయం చిక్బళ్ళాపూర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన స్వాములు దేవనహళ్లిలోని రామానంద ఆశ్రమంలో అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి అత్యంత ఇష్టమైన పడిపూజ నిర్వహించారు. కర్పూర నీరాజనాలు అర్పించి ఆయన భక్తి గీతాలను ఆలపించారు. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం, సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నిస్థానం. పూజాధికార అనంతరం స్వాములు భిక్షను స్వీకరించారు. తిరిగి పాదయాత్రను కొనసాగించారు. గుంజూరుకు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. నేను మావా చేసుకుని కనీసంగానే ఇలా వయసు 56 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా కనీసంగానే మావా చేసుకుని గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాద చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి. ఆ స్వామి దైవాలయం అందరికి కూడా ఇటువంటి అవకాశం కలగడం, మళ్ళీ మా గురువుగా మళ్ళీ మా వినయ గురుస్వామి మాకు అద్భుతంగా దొరకడం మా జన్మ ధన్యమైన స్వామి. చింత చెట్టు చిన్న ఉన్నప్పుడు ఎన్ని కాయలు వస్తాయి, అదే పెద్దగైనాక కొద్దిగా వస్తాయి. అది ఎంత వయసు పెరిగినా ఎంత పెద్దగైనా ఇంకా ఎక్కువనే ఇస్తుంది, కానీ తక్కువ ఇయ్యదు. అట్లనే వయసు కూడా వయసు పెరిగినా ఇంకా ఉరకాల, ఇంకా పరిగెత్తాల, ఇంకా నడాల, చేతనైన కాడికి ఎక్కువనే చేయాలి, కానీ తక్కువ మాత్రం పడకూడదు స్వామి. పోటీ అనేది ఏముండదు స్వామి, ఇలా పోటీ అనుకుంటే నడవాలనే ఆకాంక్షతోనే నడుస్తుంది స్వామి. మాకు ఇంకింతకంటే ఇంకా దేవునికి ఇచ్చేది ఏముంది. తెల్లవారుజామునే పూజలు ముగించుకొని గుంజూరు నుంచి 26వ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు స్వాములు. మధ్యాహ్నానికి శివగ్నపల్లి చేరుకుంటారు. పడిపూజ భిక్ష అనంతరం తిరిగి యాత్ర ప్రారంభించి రాత్రికి హోసూరు చేరుకుంటారు. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం.